ഹായ് നമസ്കാരം నేను దివ్య వెల్కమ్ టు ఆరెంజ్ అవర్ ఈ రోజు మనం కాకరకాయ పెరుగు పచ్చడి చేయబోతున్నాం కాకరకాయ చాలా చేదు కదా అందరూ ఇష్టపడరు కదా కానీ హెల్త్ కి చాలా మంచిదని అందరికీ తెలుసు ఈరోజు మనం మరి చేదు లేకుండా బాగా టేస్టీగా పెరుగుతో కర్రీ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా మన కర్రీకి కావాల్సిన సామాన్లు ఏందంటే ఒక కాకరకాయ తీసి పెట్టాను కొంచెం ఉల్లిపాయలు అలాగే కొంచెం ఎండికొబ్బరి తీసి పెట్టాను పచ్చికొబ్బరి అయినా వాడొచ్చు అలాగే దానికి కారానికి సరిపోయినంత పచ్చిమిరపకాయలు కొంచెం ఒక బౌల్ పెరుగు కరివేపాకు అలాగే ఒక స్పూన్ ఆవాలు ఇప్పుడు ఈ కాకరకాయ ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టాను దీనిపైనే ఉండే ముళ్ళులన్నీ కొంచెం తీసేయాలి అప్పుడు మనకి కొంచెం చేదు తగ్గిపోయింది మనం ఉప్పేసి పిండితే చేదు తగ్గిపోయిందంటారు కానీ మరి దాంట్లో ఉండే ఐరన్ అంతా పోయిద్ది కదా అందుకని ముళ్ళు తీసేస్తే మనకి కొంచెం చేదు తగ్గిద్ది ఇప్పుడు లోపల ఉండే ఇత్తనాలు కూడా తీసేసి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఒకసారి క్లీన్ చేసేసి ఆల్రెడీ వాష్ చేశాను కదా అందుకని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేయాలి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి ఏదైనా పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి చాలు ఇప్పుడు ఆ ఉల్లిపాయలో ఒక ముక్క తీసుకొని కట్ చేసి ఈ కాకరకాయతో ఆయిల్లో వేద్దాము మిగిలేది మనం పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఆవాలు మొత్తం వేయట్లేదు కొంచెం ఆయిల్లో వేయాలి తాళింపు కోసం అది వేసి దానిలోకి మనం కాకరకాయలు కొంచెం ఉల్లిపాయలు కట్ చేసాం కదా అదేను కొంచెం కరివేపాకు వేసుకోవాలి దీనిలోకి కొంచెం ఉప్పు కూడా వేసి ఇది ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం అది ఫ్రై అయ్యే లోపల ఈ ఎండి కొబ్బరిని పచ్చిమిరపకాయలు అలాగే మిగిలిన ఆవాలు మనం పక్కన పెట్టాం కదా ఉల్లిపాయలు అవి వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా వేసి అదిగో చూడండి సాఫ్ట్ పేస్ట్ అయిపోయింది ఇదిగో ఈ మన ఆవాలు వేయడం వల్ల కొంచెం బ్లాక్ బ్లాక్ కనిపిస్తుంది కానీ అది బాగా మెత్తగా పేస్ట్ అయిపోయింది ఇప్పుడు మన చూడండి కాకరకాయ కూడా ఫ్రై అయిపోయింది అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యేటప్పటికి మన గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ చేసుకోవాలి కొబ్బరి పేస్ట్ ఉంది కదా అది అది వేసి మిక్స్ చేసేసి కొంచెం మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసి కలుపుకొని దానిలో పోసుకోవాలి మనకి కొంచెం చారు కావాలి కదా అందుకని ఎక్కువ అవసరం లేదు కొంచెం థిక్గా ఉండదు మన కర్రీ ఇది బాగా కలుపుకొని ఇది కొంచెం ఉడిగేసరికి ఒక 2 నిమిషాలు చాలు ఉడిగేసరికి మనం పక్కన పెట్టాం కదా పెరుగు అదే జార్లోనే వేసి ఒక్కసారి విప్ చేసుకొని దానిలో వేసుకోవచ్చు అంటే ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా ఉండడానికి ఇప్పుడు దా పెరుగు పోసేసి మనం స్టవ్ ఆఫ్ చేస్తున్నాము ఇంకా స్టవ్ ఆన్ చేసి పెట్టకూడదు అసలు మన ఈ కర్రీకి పసుపు వేయట్లేదు ముందు నుంచి ఈ కర్రీకి ఎవరు పసుపు వేయరు ఇంకా అవసరం ఉండేవాళ్ళు ఇష్టం ఉండేవాళ్ళు వేసుకోవచ్చులేండి ఏం కాదు ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు నాకు కొంచెం ఉప్పు తక్కువ అయింది ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది అందరూ కాకరకాయ పెరుగు పచ్చడి చూసారు కదండి చాలా టేస్టీగా ఉంటుంది మీరందరూ ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ వెన్ కంటిన్యూస్ బై బై